హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మన లాస్ట్ వీడియో అయితే చూసే ఉంటారు కదా, హౌ టు లింక్ ఆధార్ కార్డ్ విత్ పాన్ కార్డ్. సో ఆధార్ కార్డ్ అనేది మనం పాన్ కార్డ్తో ఏ విధంగా లింక్ చేయాలనేది అయితే ఫుల్ డీటెయిల్గా ప్రాసెస్ అయితే నేను వీడియో అయితే చేయడం జరిగింది. సో ఇంతవరకు ఆ వీడియో ఎవరైనా చూడకపోతే టాప్ ఐకార్డ్లో అయితే మీకు లింక్ అనేది మెన్షన్ చేస్తున్నా. సో ఒకసారి చూడండి. సో టాపిక్లో వెళ్ళే ముందు అయితే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే వాచ్ చేస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో వెంటనే నేను నా పోస్ట్ అనేది అప్డేట్ చేస్తే మాత్రం మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనకి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. సో అప్డేట్ దేనికోసం అంటే మన పాన్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్ లింకప్ కోసం. సో వీళ్ళైతే డేట్ అనేది అయితే ఎక్స్టెండ్ అయితే చేశారు 3 మంత్స్ వరకు. సో అలాగే మన లాస్ట్ వీడియో అయితే డిస్కస్ చేసాం దీనికోసం. సో బిఫోర్ 31st March 2023 లోపు అయితే మన పాన్ కార్డ్ మరియు మన ఆధార్ కార్డ్ అనేది అయితే లింకప్ చేసుకోమని అయితే మనకి గవర్నమెంట్ చెప్పింది. సో చాలామందికి డౌట్ అయితే రావచ్చు. సో 3 మంత్స్ ఎక్స్టెండ్ చేశారు కదా, సో 1000 రూపీస్ ఫైన్ అనేది అయితే డిక్రీజ్ అయిందా లేకపోతే ఇంక్రీజ్ అయిందా అనేది. సో ఇప్పటికీ మనం అయితే 1000 రూపీస్ అనేది తప్పనిసరిగా పే చేయాల్సిందే గవర్నమెంట్కి, ఎందుకంటే ఇప్పటికీ చాలామంది అయితే 1000 రూపీస్ ఫైన్తో అయితే పే చేస్తున్నారు. సో దీనికి సంబంధించి 2017 జులై 1 కన్నా ముందు ఎవరైతే పాన్ కార్డ్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా మనకి ఆధార్ కార్డ్ అనేది లింక్ చేయాలని అయితే గవర్నమెంట్ అయితే చెప్తుంది మనకి. ఒకే 2022 మార్చ్ 31 వరకు మనకి ఫ్రీగా చేసుకునే అవకాశం అయితే మనకి గవర్నమెంట్ అనేది ఇచ్చింది. సో ఆ తర్వాత 500 ఫైన్తో 30 జూన్ వరకు అయితే మనకి టైం అనేది అయితే మనకి ఎక్స్టెండ్ అయితే చేశారు. సో ఇప్పుడు చూసుకుంటే 31st March 2023 లోపు ఇంకా చాలామంది అయితే ఇంకా 1000 రూపీస్తోనే ఫైన్ అనేది అయితే పే చేస్తున్నారు. సో ఆ తర్వాత 31st మన డెడ్ లైన్ అనేది పూర్తయిన నాటికి 1st April మన పాన్ కార్డ్స్ అనేవి డీయాక్టివేట్ అవుతాయని ఇప్పటికీ కూడా పబ్లిసిటీ అయితే చేసుకుంటూనే వస్తున్నారు. సో ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, సో ఇప్పటికీ మన స్టేట్లో పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ అనేది ఆల్మోస్ట్ 51 crores మంది అయితే చేసుకున్నారు. సో ఇంకా చేసుకునే వారు అయితే చాలామంది ఉన్నారు. సో వాళ్ళ రిక్వెస్ట్ అనేది స్టేట్ గవర్నమెంట్ అనేది యాక్సెప్ట్ చేసి అయితే మనకి ఈ 3 మంత్స్ అనేది ఎక్స్టెండ్ అయితే చేశారు. సో 31st March కంప్లీట్ అయ్యాక 1st April నుంచి 30 June 2023 వరకు మనకి డేట్ అనేది అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. సో ఇంతవరకు ఎవరైతే లింక్ అయితే చేసుకోలేదో వాళ్ళైతే తప్పనిసరిగా అయితే లింక్ అయితే చేసుకోండి. సో మీకు ఆల్రెడీ చెప్పినట్టే మనం 1000 రూపీస్ అనేది మన ఫైన్ తప్పనిసరిగా అయితే పే చేయాలి. ఓకే, ఇప్పుడు 2017 జులై 1 తర్వాత ఎవరైతే పాన్ కార్డ్ అనేది అయితే తీసుకున్నారో వాళ్ళైతే లింకప్ చేసుకోవడం అవసరం లేదని అయితే గవర్నమెంట్ అయితే చెప్తుంది. సో 2017 జులై 1 కన్నా ముందు ఎవరైతే పాన్ కార్డ్ అనేది తీసుకున్నారో వాళ్ళైతే తప్పనిసరిగా అయితే మీ పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్కి లింక్ అయితే చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీ పాన్ కార్డ్ అనేది ఆధార్ కార్డ్తో లింక్ అయిందా లేదా తెలుసుకోవడం కోసం మీరే మీ సేవాకి నెట్ సెంటర్ సర్వీస్కి మీరైతే వెళ్లాల్సిన అవసరం లేదు. సో మీరు మీ ఇంట్లోనే కూర్చొని దీన్ని అయితే చెక్ చేసుకోవచ్చు. మీ పాన్ మరియు మీ ఆధార్ కార్డ్ స్టేటస్ అనేది లింక్ అయిందో లేదో తెలుసుకోవడం కోసం నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. సో కింద డిస్క్రిప్షన్లో మీకు ఆ వీడియో లింక్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా మన పాన్ నెంబర్ మరియు మన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మన పాన్ కార్డ్ స్టేటస్ అయితే మనం చూసుకోవచ్చు ఈ విధంగా. సో ఈ ప్రాసెస్ అనేది మీరు మీ మొబైల్ ఫోన్లో డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసి కూడా అయితే చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మన ఆధార్ కార్డ్ అనేది మన పాన్ కార్డ్తో అయితే లింక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.